హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారం పొడిస్ ఫ్లాగ్. మనం ఈరోజు చేదనుకునేటటువంటి మెంతి కూరని ఎంత టేస్ట్గా చేసుకోవచ్చని మీ శ్రీదేవి మీ ముందుకు తెచ్చేసింది. ఈ మెంతి కూరలు అండి బోల్డన్ విటమిన్స్, ఖనిజాలు, పోషకాలు బోల్డన్ నుండి మన తల దగ్గర నుంచి అరికాల వరకు మన బాడీ మొత్తం చాలా ఉపయోగపడుతుందండి. ముందుగా మెంతి కూరని చక్కగా కడిగేసేసుకొని, కట్ చేసుకుని రెండు టమోటాలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఓ రెండు మూడు పచ్చిమిరపకాయలు, ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు. ముందుగా మనం ఒక బాండిల్లో చిన్న గరిటె ఆయిల్ వేసేసుకొని యాజ్ యూజువల్గా ఆవాలు, జీలకర్ర చక్కగా వేసేస్తాం అనుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు మాత్రం చిటపట్లాడేంత వరకు ఉంచండి, అప్పుడే మన కూర టేస్ట్ వస్తుంది. అవి చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను పచ్చెనగపప్పు వేసేసుకుందాం. అలానే రెండు పెద్ద స్పూన్లు వేరుశనగపప్పు అండి వేసుకుంటే ఇవన్నీ మన మెంతి కూర చేదును తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. అదొకటి మనం నోట్లో పంటి కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చక్కగా వేగిన తర్వాత పెద్దలపై ముక్కలు ఉన్నాయి కదా, వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం పసుపు, వెల్లుల్లి కూడా అట్లా కచ్చాపచ్చాగా దంచేసేసుకొని వేసేసుకొని పసుపు, అలానే దానికి తగినటువంటి సాల్ట్ వేసుకొని చక్కగా వేగనివ్వండి. ఇవి ఉల్లిపాయలు వేగితేనే మనకి ఏ కూర అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకొంచెం కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకున్నాం కాబట్టి కారం కూడా వేసేసుకొని జస్ట్ అట్లా కలబెట్టేసేసుకొని కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలను యాడ్ చేసుకున్నాం అనుకోండి. అది కొంతసేపు ఉడకటం టైం పడుతుంది కదా, అవి వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మెంతి కూర ఉంది కదా, ఆ మెంతి కూర దాని టమోటాలు పైన వేసేసేయండి. ఎందుకంటే మనం టమోటాలు మగ్గాలంటే అవి కొంతసేపు వెయిట్ చేయాలి మరి, అందుకని దాని మీద ఆకురు వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, టమోటాలు మగ్గుతాయి, చక్కగా మన ఆకుకూర కూడా మగ్గిపోతుంది అన్నమాట. ఆ విధంగా చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత తీసి చూస్తే టమోటాలు మగ్గుతాయి, మన ఆకుకూర కూడా మెత్తగా అయిపోయి ఉంటుందండి. ఇక మూత తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఈ కూర మొత్తం మీడియం ఫ్లేమ్లో అయితేనే మంచిగా ఉడుకుతుంది. దీనికి ఒకసారి సాల్ట్, కారం ఒక్కసారి చూడండి కలుపుకున్న తర్వాత. ఏమైనా అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇట్లా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనంటే ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ కూరల్లోకి చక్కగా టేస్ట్ రావడానికి అది చాలా ఉపయోగపడుతుంది. ధనియాలు జీలకర్ర పొడి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచండి అట్లా మధ్య మధ్యలో కలబెడుతూ. మీకు మరీ పేస్ట్గా అయిపోయింది, మరీ పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ లైట్గా యాడ్ చేసుకుంటాం. టమోటాల్లో రసం ఉంటుంది, అయినా కానీ నాకైతే సరిపోయింది, గట్టిగానే ఉండాలి మా కూరలో. మీకు పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ లైట్గా ఉరిన చిలకరిచ్చండి అట్లా. మీకు ఏమైనా అవసరమైతే నేను సాల్ట్ కారం వేసాను చూసారు కదా, మీకు ఏమైనా అవసరమైతే మధ్యలో సాల్ట్ కారం చూసుకోండి, చూసారు కదా. చక్కగా ఒక ఐదు నిమిషాలు అట్లా పెడితే చాలండి, మెత్తగా అయిపోయి ఇట్లా మన కూర చక్కటి మంచి కలర్లో మంచి టేస్ట్తో రెడీ అయిపోతుంది. అందరూ ఈ కూరను ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి. మీకు కనుక ఈ కూర నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక కామెంట్ కొట్టండి. మరోసారి మరో వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్.